ఓం శాంతి మురళి తారీఖు డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై మూడు మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే అవినాశి సర్జన్ వద్ద ఏమీ దాచరాదు ఏదైనా అవజ్ఞ అంటే తప్పు జరిగినట్లయితే క్షమాపణ అడగాలి అలా చేయకపోతే భారం పెరిగిపోతూ ఉంటుంది అలా చేయకపోతే నిందకులుగా అయిపోతారు అని బాబా చెప్తున్నారు ప్రశ్న సత్యమైన సంపాదనకు ఆధారమేది ఉన్నతిలో విఘ్నాలు ఎందుకు కలుగుతాయి జవాబు సత్యమైన సంపాదనకు ఆధారం చదువు ఒకవేళ చదువు సరిగ్గా చదవకపోతే సత్యమైన సంపాదన చేసుకోలేరు సాంగత్యం సరిగ్గా లేనప్పుడే ఉన్నతి చెందుటలో విఘ్నాలు కలుగుతాయి సత్యమైన సాంగత్యం తేలుస్తుంది చెడు సాంగత్యం ముంచి వేస్తుంది అని అంటారు సాంగత్యం చెడుగా ఉన్నట్లయితే చదువుకోరు ఫెయిల్ అయిపోతారు సాంగత్యం ద్వారానే ఒకరినొకరు రసాతలంలోకి చేర్చుకుంటారు అందువలన పిల్లలైన మీరు సాంగత్య దోషం నుండి స్వయాన్ని చాలా కాపాడుకోవాలి అని చెప్తున్నారు బాబా పాట మీరు ప్రేమ సాగరులు ఓం శాంతి పిల్లలు అనంతమైన తండ్రిని మహిమ చేస్తారు ఇది భక్తి మార్గంలోని మహిమ సుపుత్రులైన మీరు ఇప్పుడు సన్ముఖంలో తండ్రిని మహిమ చేస్తారు అనంతమైన తండ్రి వచ్చి మనకు జన్మనిచ్చి మనులను స్వర్గానికి అధికారులుగా చేస్తున్నారని మీరు భావిస్తారు ఎందుకంటే వారే జ్ఞాన సాగరులు భగవంతునిలో జ్ఞానముంది దానిని ఈశ్వరీయ జ్ఞానము అని అంటారు జ్ఞానాన్నిచ్చేవారు పరమపిత పరమాత్మ ఎవరికిస్తారు పిల్లలకు మీ మమ్మాకు చదువుల తల్లి అనే పేరుంది జగదంబ జ్ఞాన దేవత కనుక వారి పిల్లలలో కూడా అదే జ్ఞానం ఉంటుంది విద్యాదేవి సరస్వతికి భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తారు అయితే ఎవరి ద్వారా ఇస్తారు ఇది ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు అని చెప్తున్నారు బాబా జగదంబ ఎవరో ప్రపంచంలోని వారికి తెలియదు జగదంబ అయితే ఒక్కరే ఉంటారని పిల్లలకు తెలుసు అనేక పేర్లు పెట్టేశారు వీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళికి చెందిన సరస్వతి అని మనుషులకు తెలియదు ఆమెకు జ్ఞానాన్ని ఇచ్చేవారు గాడ్ ఫాదర్ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది ఈ జ్ఞానమును గాడ్ ఫాదర్ ఇస్తారు పిల్లలకు తండ్రి జ్ఞానమునిచ్చారు సరస్వతికి ఎలా లభించింది ఆమె ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి కనుక సాగరులైన పరమపిత పరమాత్మ ఈ ముఖము ద్వారా సరస్వతికి జ్ఞానమును ఇచ్చి ఉంటారు అదే జ్ఞానాన్ని మళ్ళీ ఇతరులకు కూడా ఇచ్చి ఉంటారు గాడ్ ఫాదర్ చదివిస్తారు కనుక గాడ్ ఫాదర్ పిల్లలు మాస్టర్ గాడ్ అయినట్లే కదా అందువల్లనే గాడేజ్ ఆఫ్ నాలెడ్జ్ అని పేరుంచారు ఎవరినైతే గీతా భగవానుడు అని అంటారో ఆ జ్ఞానసాగరుని ద్వారా మేము మరియు మా మమ్మ జ్ఞానమును తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు భగవంతుడొక్కరే దేవతలు కానీ మనుషులు కానీ భగవంతుడు అవ్వజాలరు గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానదేవి అనగా వారిలో ఏ జ్ఞానం ఉంటుంది రాజయోగ జ్ఞానం ఉంటుంది అంటున్నారు బాబా ఈ సహజ రాజయోగ జ్ఞానము ద్వారా జ్ఞానదేవి సరస్వతియే లక్ష్మీదేవిగా అవుతుంది జ్ఞానదేవికి మహిమ ఉంది అంటే తప్పకుండా పిల్లలకు కూడా ఉంటుంది ప్రజాపితకు అందరూ సంతానమే మమ్మ సంతానమని అనరు వీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలం నుండి జన్మించిన సంతానం మీరంతా ఈశ్వరీయ సంతానమని నిశ్చయం చేసుకుంటారు నేను పిల్లలైనా మీ సన్ముఖంలోకి వస్తాను మీరు మాత్రమే నన్ను తెలుసుకుంటారని ఈశ్వరుడైన తండ్రి చెప్తున్నారు కనుక జగదంబ జ్ఞానదేవి అయ్యింది ఇది సహజ రాజయోగ జ్ఞానం శాస్త్రాల జ్ఞానం కాదు భగవంతుడు ఈమెకు జ్ఞానమునిచ్చారు ఈమె దేవి అని పిలవబడింది జగదంబ అనగా మాత తర్వాత మరో జన్మలో ధనదేవి గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మిగా అవుతుంది వారి నుండి మనుషులు ధనాన్ని కోరుకుంటారు కనుక తండ్రి ద్వారా జగదంబకు రాజయోగ వారసత్వం లభించిందని రుజువవుతుంది వారిని జ్ఞానదేవి అని అంటారు జ్ఞానమే సంపాదనకు ఆధారము ఇది సత్యమైన సంపాదన సత్యమైన తండ్రి ద్వారా లభిస్తుంది ఇప్పుడు మీరు నంబరు వారు పురుషార్థానుసారం సత్యమైన సంపాదన చేస్తున్నారు చదువుకోకపోతే వారికి ఏ సంపాదన జరగదు సాంగత్యం సరిగ్గా లేకపోతే చదువుకోలేరు వారికి ఉన్నతి జరగదు సత్సంగం తీరానికి చేరుస్తే చెడు సాంగత్యం ముంచేస్తుంది అంటున్నారు బాబా చదవకపోతే ఫెయిల్ అవుతారు వెనుక కూర్చొని ఉంటారు అలా ఎందుకు కూర్చున్నారో టీచర్కు తెలుసు తండ్రికి తెలియదు అయితే ఇంత మాత్రం తండ్రి అర్థం చేసుకుంటాడు ఇతడు తక్కువగా చదువుతున్న చెడు సాంగత్యం కారణంగా ఫెయిల్ అవుతున్నారు ఒకవేళ పరస్పరం ప్రేమ ఏర్పడి ఇరువురు చదవకపోతే వారు ఒకరినొకరు రసాతలంలోకి చేర్చుకుంటారు వీరు సరిగ్గా చదవడం లేదు కావున వీరిని వేరు చేయాలి అని తండ్రి భావిస్తారు చదవలేకపోతే మనుష్యులను బుద్ధిహీనులని అంటారు బాగా చదువుకుంటే వివేకవంతులని అంటారు భగవంతుని మతానుసారం నడవకపోతే వారిని సవతి పిల్లలని అంటారు కానీ వారికి అర్థం తెలియదు ఎవరైనా చదవకపోతే వారు పతితులుగా ఉండిపోతారు ఫెయిల్ అయి పారిపోతారు ఓహో రావణ నీవు నా పిల్లలను కూడా మింగేస్తావు ఎంత శక్తిశాలివి అని బాబా అంటారు పిల్లలు రావణుని మతానుసారం నడుస్తారు శ్రీమతమును అనుసరించరు అడుగడుగునా మేము బాబా మతముపైనే నడుస్తాము అని మీలో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి శ్రీమతంపై నడవని వారిని అసురీ మతము వారని అంటారు వీరు ఉన్నత పదవిని పొందలేరని బాబా అర్థం చేసుకుంటారు ఎవరికీ అర్థం చేయించలేదంటే వారు రావణునికి వశమై ఉన్నారని భావించబడుతుంది వీరికి బుద్ధి శుద్ధంగా అయ్యేందుకు యోగమే లేదు బుద్ధి యోగం కూడా కావాలి ఈశ్వరీయ పిల్లల నడవడిక చాలా గొప్పగా ఉండాలి అంటున్నారు బాబా పుట్టినప్పుడే ఎవ్వరూ వివేకవంతమైన రాజులుగా ఉండరు ఈ కారణంగా బాబా పంచ వికారాల రావణుని రావణునిపైన శ్రీమతము ద్వారా విజయం పొందాలని అంటారు శ్రీమతంపై నడవని వారిని వీరు అసురీ మతంపై ఉన్నారని బాబా అంటారు అయినా అందులో కొందరు ఐదు శాతం మాత్రమే శ్రీమతమును అనుసరిస్తారు కొందరు పది శాతం అనుసరిస్తారు ఈ లెక్క కూడా ఉంది అంటున్నారు బాబా జగదంబ ఒక్కరే జగదంబ బ్రహ్మముఖ వంశావళి సరస్వతి ఇది ఆమె పూర్తి పేరు సరస్వతి చేతిలో వీణను చూపిస్తారు ఈమె జ్ఞానదేవి తప్పకుండా తనకు సంతానం కూడా ఉంటుంది ఆ సంతానానికి కూడా తంబూరా ఉండాలి కదా చూడండి వృక్షంలో ఈ సరస్వతి కూర్చొని ఉంది రాజయోగం నేర్చుకుంటూ ఉంది ఈమె మళ్ళీ వెళ్ళి లక్ష్మిగా అవుతుంది ఇందులో ఆరోగ్యం సంపద సంతోషం అన్నీ వచ్చేస్తాయి వీటిని పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు వారు స్వర్గ రచయిత ఇప్పుడు చూడండి మమ్మ సేవ చేస్తుంది ఉదాహరణకు ఎక్కడ నుండి అయినా మమ్మకు ఆహ్వానం వచ్చినట్లయితే మొదట వారికి మామ్మ ఆక్యుపేషన్ అంటే కర్తవ్యం తెలిసి ఉండాలి వీరెవరు అన్న జ్ఞానం ఉండాలి ప్రపంచంలోని వారికి ఇది తెలియదు కృష్ణునిపై నిందలు మోపబడ్డాయని అంటారు కానీ ఇది అసంభవం అందరికంటే ఎక్కువ నిందలు మోసేవారు శివబాబా రెండవ నంబర్లో నిందలు బ్రహ్మకు లభిస్తాయి కృష్ణుడు మరియు బ్రహ్మ కానీ కృష్ణుడినైతే తిట్టజాలరు జ్ఞానదేవి అయిన సరస్వతియే భవిష్యత్తులో రాధగా అవుతుందని మనుషులకు తెలియదు స్వయంవరం తర్వాత ధనదేవి అయిన లక్ష్మిగా అవుతుంది అందులోనే హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అన్నీ వచ్చేస్తాయి మీలో ఇతరులకు అర్థం చేయించాలనే గొప్ప నశ ఉండాలి మమ్మ ఎవరు అనేది అర్థం చేయించవలసి ఉంటుంది కదా ఈ సరస్వతి బ్రహ్మపుత్రిక ముఖ వంశావళి భారత వాసులకు ఏమీ తెలియదు జ్ఞానమే లేదు మూఢ విశ్వాసాలు అంటే అంధశ్రద్ధ చాలా ఉన్నాయి ఈ విధంగా భారతవాసులు అనేక మంది మూఢ విశ్వాసాలలో ఉన్నారు తాము ఎవరిని పూజిస్తున్నారో కూడా తెలియదు క్రైస్తవులకు తమ క్రీస్తును గురించి తెలుసు గురునానక్ సిక్కు ధర్మమును స్థాపన చేశారని సిక్కు ధర్మం వారికి తెలుసు అందరికీ తమ ధర్మస్థాపకులను గురించి తెలుసు కేవలం భారతవాసులైన హిందువులకే తెలియదు అంటే తమ ధర్మము ధర్మస్థాపకులు ఎవ్వరు అన్నది తెలియదు అంధశ్రద్ధతో పూజలు చేస్తూ ఉంటారు వారి కర్తవ్యం గురించి ఏమీ తెలియదు కల్పం ఆయువును ఎక్కువగా చేయడం వల్ల ఏమీ అర్థం చేసుకోరు ఇస్లాం బౌద్ధులు మొదలైన వారు తర్వాత వచ్చారు అనగా వారికంటే ముందు తప్పకుండా ఈ దేవతలు ఉంటారు కదా మిగిలిన అన్ని ధర్మాలన్నిటికీ అర్ధకల్పం సమయం పడుతుంది అంటే ఒక్క ధర్మానికి కూడా అర్ధకల్పం ఇవ్వాల్సి ఉంటుంది లక్షల సంవత్సరాలని చెప్పేందుకు వీలు లేదు మీరు జగదంబ మందిరానికి వెళ్ళి ఈ జ్ఞానదేవి సరస్వతికి ఎవరు జ్ఞానమునిచ్చారు అని అర్థం చేయించండి అప్పుడు కృష్ణుడు జగదంబకు జ్ఞానమిచ్చాడని అయితే అనరు కదా కానీ ఇది కూడా ఎవరికి మంచి అభ్యాసం ఉందో వారే అర్థం చేయించగలరు కొంతమందికి చాలా దేహాభిమానం ఉంది ఎవరో ఒకరు బంధుమిత్రులు మొదలైనవారు గుర్తుకొస్తూ ఉంటారు తండ్రి చెప్తున్నారు ఇతరులను స్మృతి చేశారంటే నా స్మృతిని మర్చిపోతారు ఇతరుల సాంగత్యాన్ని వదిలి మీ ఒక్కరి సాంగత్యాన్నే జోడిస్తామని మీరు పాడతారు కూడా మరి వారు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నారు బాబా మేము మీ వారము మీ మతమును అనుసరిస్తాము మీకు చెడ్డ పేరు వచ్చే పనులు చేయము అని అంటారు చాలామంది పిల్లలు చెడ్డ పేరు వచ్చే పనులు చేస్తూ ఉంటారు ఎవరైనా అర్థం చేసుకోనంత వరకు నింద చేస్తూనే ఉంటారు దాని వలన కూడా పేరు ప్రసిద్ధి చెందింది కదా అహో ప్రభు మీ లీల అపారమైనది అని మహిమ చేశారు కదా కానీ ఈ విషయాలు పిల్లలే అర్థం చేసుకోగలరు ఇంకెవ్వరూ తెలుసుకోలేరు తండ్రి చెప్తున్నారు పిల్లలు నేనైతే నిష్కామ సేవ చేస్తాను అపకారులకు కూడా ఉపకారం చేస్తాను భారతదేశమునే బంగారు పిచ్చుకలా చేస్తాను నేను నంబర్ వన్ ఉపకారిణి అయితే మనుషులు నన్ను సర్వవ్యాపి అని అంటూ నిందిస్తూ ఉంటారు నేనైతే పిల్లలైన మీకు జ్ఞానమునిస్తున్నాను ఈ జ్ఞాన యజ్ఞంలో అసురి సాంప్రదాయం వారి విఘ్నాలు చాలా పడతాయి తండ్రి అయితే అర్థం చేయిస్తారు ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకోరో వారి కారణంగానే చెత్త పడుతుంది అంటున్నారు గ్లాని చేయిస్తారు కొందరు పిల్లలైతే చాలా బాగా సేవ చేస్తారు కొందరు డిస్సర్వీస్ కూడా చేస్తారు ఒకవైపు కొందరు నిర్మాణం చేస్తూ ఉంటే మరొక వైపు కొందరు వినాశనం కూడా చేస్తారు ఎందుకంటే వారికి జ్ఞానం లేదు ఇక్కడ సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని అవుతూ ఉంది ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకోరో వారికి అర్థం చేయించాలి వారిపై దయ కలుగుతుంది కదా తండ్రికి చెందిన వారై ఆస్తిని తీసుకోలేదంటే వారు ఇక ఎందుకు పనికొస్తారు తండ్రి లభించారు కనుక పురుషార్థం చేసి వారసత్వాన్ని తీసుకోవాలి శ్రీమతంపై నడవాలి తండ్రికి నింద కలగజేసే పనులు చేయరాదు కామము క్రోధము మహాశత్రువులని తండ్రికి తెలుసు అవి ముక్కు చెవులను పట్టుకుంటూ ఉంటాయి ఇవి జరగనే జరుగుతాయి వాటిని దాటేయాలి కొందరు నామరూపాలలో చిక్కుకుంటారు పిల్లలందరూ ఒకే విధంగా ఉండరు గమనంతో ఉండమని తండ్రి కూడా సావధానపరుస్తూ పరుస్తూ ఉంటారు ఆ విధంగా అకర్తవ్య కార్యాలు చేసి నింద చేయించినట్లయితే పద అవుతారు అని చెప్తున్నారు బాబా రుస్తుం అయిన వారి అంటే శక్తివంతుల జతలో మాయ కూడా రుస్తుమై యుద్ధం చేస్తుంది తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూనే మాయా తుఫానులు ఎక్కడికో తీసుకెళ్తాయి కొంతమంది పిల్లలు సత్యం చెప్పరు సలహా కూడా తీసుకోరు అవినాశి సర్జన్ వద్ద ఏది దాచరాదు ఒకవేళ చెప్పకపోతే ఇంకా చెడుగా మురికిగా అయిపోతారు బాబా సర్వము తెలిసిన వాడని వారికి అంతా తెలుసని అనుకోరాదు మీరు ఏ తప్పులు చేస్తారో వాటిని వచ్చి వినిపించండి శివబాబా నా ద్వారా ఈ పొరపాటు జరిగింది క్షమించమని వేడుకుంటున్నాను క్షమాపణ అడగనట్లయితే పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి అనగా మీ తలపై పాపాలను పెంచుకుంటూ ఉంటారు కల్ప కల్పాంతరాల కొరకు మీ పదవిని భ్రష్టం చేసుకోవద్దని తండ్రి అయితే తెలియజేస్తారు ఒకవేళ ఇప్పుడు ఉన్నత పదవిని తయారు చేసుకోకపోతే కల్ప కల్పాంతరాలకు అదే గతి అవుతుంది ఇది జ్ఞానం కల్ప క్రితం వలె రాజ్యస్థాపన జరుగుతుందని బాబాకు తెలుసు బాబ్దాద ఎక్కువ అర్థం చేసుకోగలరు అయినా ఇతడు అల్లారు ముద్దు కొడుకు మాతల మహిమను పెంపొందింపజేయాలి మాతలను ముందుంచాల్సి ఉంటుంది వారిని ముందుకు తీసుకొని రండని గోపులకు అర్థం చేయిస్తారు గోపులు కూడా చాలా సేవ చేయగలరు చిత్రాలు తీసుకొని అర్థం చేయించండి సర్వోన్నతమైన వారు ఈ భగవంతుడు తరువాత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులు వారిలో కూడా ఉన్నతమైన వారు ఎవరు వారి పేరేమిటి అని అడిగితే ఎవరి ద్వారా వారసత్వం లభిస్తుందో ఆ ప్రజాపిత బ్రహ్మ అని చెప్తారు శంకరుడు లేక విష్ణువును తండ్రి అని అనరు వారి నుండి ఏ వారసత్వము లభించదు వీరిని ప్రజాపిత బ్రహ్మ అని వారంటారు వారి ద్వారా ఏ వారసత్వం లభిస్తుంది బ్రహ్మ శివబాబా యొక్క సంతానం శివబాబా జ్ఞాన సాగరులు స్థాపన చేయువారు కనుక తప్పకుండా స్వర్గం కొరకు శిక్షణ లభిస్తుంది ఇది రాజయోగం కొరకు ఇచ్చే మతము బ్రహ్మ ద్వారా తండ్రి దేవతలుగా అయ్యేందుకు శ్రీమతమునిస్తారు బ్రహ్మ కుమారి అయితే ధనదేవి లక్ష్మిగా అవుతుంది వీరు బ్రాహ్మణులు వీరే దేవీ దేవతలు నిరాకార ప్రపంచంలో అన్నీ ఆత్మలే ఉంటాయి పిల్లలకు చాలా అర్థం చేయిస్తారు కానీ అర్థం చేసుకునేవారే అర్థం చేసుకోగలరు మనుషులైతే గుడ్డి నమ్మకంతో సన్యాసులకు గురువులకు అనుచరులుగా అవుతారు వారి నుండి ఏం లభిస్తుందో కూడా తెలియదు టీచర్కైతే కనీసం పదవిని పొందుతారని తెలుసు మిగిలిన వారికి ఎవరైతే అనుచరులుగా అవుతారో వారి నుండి ఏ ప్రాప్తి కలుగుతుందో ఏ మాత్రమూ తెలియదు ఇది అంధశ్రద్ధ అనుచరులైతే లేనే లేరు వారు అలా తయారు చేయరు అలా మీరు కూడా వారిలాగా అవ్వరు లక్ష్యము ఉద్దేశం అనేది ఏ మాత్రమూ తెలియదు అంటున్నారు బాబా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదా కో యాత్ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ సదా సాంగత్య దోషం నుండి రక్షించుకుంటూ ఉండాలి సత్యమైన చదువును చదువుకొని సత్యమైన సంపాదన అనే స్టాకును జమా చేసుకోవాలి రెండు అడుగడుగులో బాబా శ్రీమతంపై నడుస్తామని తమలో తామే ప్రతిజ్ఞ చేసుకోవాలి వరదానము సర్వ ఫిర్యాదుల ఫైలును సమాప్తం చేసి ఫైన్గా తయారయ్యే కర్మయోగి భవ వివరణ ఎలాగైతే ఆత్మ మరియు శరీరము కంబైన్డ్గా ఉంటేనే జీవితం ఉంటుందో అలా కర్మ మరియు యోగము కంబైన్డ్గా ఉండాలి రెండు మూడు గంటలు యోగం జోడించే యోగులు కాదు యోగి జీవితాన్ని జీవించేవారు వారి యోగము స్వతహాగా మరియు సహజంగా ఉంటుంది వారి యోగము తెగనే తెగిపోదు కనుక శ్రమ చేసే పని ఉండదు వారు ఏ విధమైన ఫిర్యాదు అవసరం ఉండదు స్మృతిలో ఉండుట వలన అన్ని పనులు స్వతహాగా సఫలమైపోతాయి ఫైన్గా అంటే శ్రేష్టంగా తయారయ్యే వారి అన్ని ఫైళ్ళు సమాప్తమైపోతాయి ఎందుకంటే యోగి జీవితం సర్వ ప్రాప్తులు పొందుకున్న జీవితం స్లోగన్ ప్రతి సమయం చేయించే తండ్రి యొక్క స్మృతి ఉంటే నిరంతర యోగిగా అయిపోతారు అచ్చా ఓం శాంతి